గైస్ ఇవాళ మనం కంప్యూటర్ హార్డ్వేర్ బేసిక్స్ గురించి అయితే పార్ట్ 2 వీడియో చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే మదర్ బోర్డు మీద ఉన్న ప్రతి స్లాట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కంప్యూటర్లో యూజ్ చేసే ప్రతి కాంపోనెంట్, అది హార్డ్ డిస్క్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, ఏ కాంపోనెంట్ అయినా అసలు ఎందుకు ఉపయోగపడుద్ది అనే విషయం గురించి బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం మదర్ బోర్డు గురించి చూద్దాం. మదర్ బోర్డు అనేది ప్రతి సిస్టంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉండేది. ఎందుకంటే కంప్యూటర్లో కనెక్ట్ చేసే ప్రతి కాంపోనెంట్ మదర్ బోర్డు మీదే కనెక్ట్ అయి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే పీసీఐ ఎక్స్ప్రెస్ స్లాట్ ద్వారా కనెక్ట్ అయి ఉండేది. అదే హార్డ్ డిస్క్లో తీసుకుంటే సాటా పోర్ట్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండేది. అలాగే ప్రాసెసర్ని తీసుకుంటే ఎల్జిఎస్ సాకెట్ ద్వారా కనెక్ట్ అయి ఉండేది. ఎస్ఎంబిఎస్ని తీసుకుంటే మనకి ఏటీఎక్స్ పవర్ కనెక్టర్ స్లాట్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండేది. ఇవన్నీ కాకుండా మనం పెన్ డ్రైవ్స్, అలాగే మానిటర్ కనెక్ట్ చేసుకోవాలన్నా, స్పీకర్స్, మైక్రోఫోన్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా చివరికి మనం మదర్ బోర్డు మీదే డిపెండ్ అవ్వాల్సి ఉండేది. అందుకు కాబట్టి మనకి మదర్ బోర్డు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉండేది. ఇంకా తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా నా చేతిలో, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదు ఐడియా లేదు, కెమెరా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్నట్టుంది. ఇదిగోండి ఇక్కడ ఇది దీన్నే ర్యామ్ అంటారు. ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడు. ర్యామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రాసెసర్కి కావాల్సిన డేటాని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం కోసం టెంపరీగా దీనిలో స్టోర్ చేసుకొని ప్రాసెసర్కి ఎప్పుడైతే ఆ డేటా కావాలో అప్పుడు ఆ డేటాని చాలా ఫాస్ట్గా అయితే ట్రాన్స్ఫర్ చేసింది. హార్డ్ డిస్క్ ఉంది కదా, మళ్ళీ ర్యామ్ ఎందుకు అనుకుంటారా? హార్డ్ డిస్క్ ప్రాసెసర్కి కావాల్సినంత స్పీడ్గా అయితే డేటాను ట్రాన్స్ఫర్ చేయలేదు, అందుకే మనం మధ్యలో ర్యామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ర్యామ్ అయితే చాలా ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ చేసిద్ది. హార్డ్ డిస్క్ దగ్గర నుంచి డేటా తీసుకొని ఎమ్మటే ప్రాసెసర్కి ఎంత అయితే ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలో అంత ఫాస్ట్గా అయితే డేటాను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండిద్ది. ఇంకా ర్యామ్ చేసే పని ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే. ఇంకా ర్యామ్ చేసే పని ఇంకేమీ లేదు మన సిస్టమ్స్లో. ఇక ర్యామ్ పక్కన పెట్టేస్తే మనం తర్వాత మాట్లాడుకోవాల్సింది హార్డ్ డిస్క్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్నే హార్డ్ డిస్క్ అంటారు. ఇక్కడ హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేసుకోవడానికి స్లాట్స్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది మీకు. ఇది సిగేట్ హార్డ్ డిస్క్, 1 TB, ఇక్కడ 1000 GB అని రాసి చూసారా, సిగేట్ హార్డ్ డిస్క్. మనం హార్డ్ డిస్క్ని ఎందుకు ఉపయోగిస్తామంటే కంప్యూటర్లో డేటా స్టోరేజ్ కోసం ఉపయోగిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంప్యూటర్లో మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మీరు మీ కంప్యూటర్లో సేవ్ చేసుకున్నారనుకోండి, ఆ సేవ్ అయినవన్నీ దీంట్లోనే ఉంటాయి. దీంట్లో ఉండబట్టి మళ్ళీ మళ్ళీ మనం కంప్యూటర్లో ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ మీ కంప్యూటర్ నుంచి హార్డ్ డిస్క్ డిస్కనెక్ట్ చేశారంటే మీ కంప్యూటర్లో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేసుకోలేరు, ఎందుకంటే ఇది డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి. అది గుర్తుంచుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేయగా ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎస్ఎంబిఎస్, అలాగే పిఎస్యు అని కూడా పిలుస్తారంటారు. ఇదిగోండి ఇలా ఉంటుంది ఎస్ఎంబిఎస్. ఇదిగోండి ఇలా, ఇది బ్యాక్ సైడ్ మనం పవర్ కనెక్టర్ ఇక్కడే కనెక్ట్ చేస్తుంటాం ఎస్ఎంబిఎస్కి. ఇది సిపియు లోపల ఉంటాయి ఇవన్నీ వైర్లు, ఏటీఎక్స్ పవర్ కనెక్టర్స్, ఇదిగోండి అలాగే సాటా పవర్ కనెక్టర్స్, ఇలా డిఫరెంట్ కేబుల్స్ అయితే ఉంటాయి. ఇది పక్కన పెట్టేస్తే మనం ఎస్ఎంబిఎస్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫస్ట్ మనం కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయగానే ఫస్ట్ సిస్టంలోకి పవర్ వచ్చేది ఎస్ఎంబిఎస్కి. ఆ తర్వాత ఎస్ఎంబిఎస్ మన సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్కి ఎంతైతే పవర్ కావాలో అంత పవర్ ఒక్కొక్క కాంపోనెంట్కి వైర్స్ ద్వారా అయితే పంపిస్తుంటుంది. వెనక చూసారు కదా ఈ వైర్స్, ఈ వైర్స్ ద్వారా ఒక్కొక్క కాంపోనెంట్కి ఎంత వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలో అంత వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేది, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. సింపుల్గా ఎస్ఎంబిఎస్ చేసే పని అయితే అదే మన సిస్టంలో. ఇక తర్వాత గ్రాఫిక్ కార్డు. గ్రాఫిక్ కార్డు మన దగ్గర అయితే అవైలబుల్గా లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. గ్రాఫిక్ కార్డు ఎందుకు ఉపయోగపడింది అంటే మీ సిస్టంలో మీరు హై క్వాలిటీ గేమ్స్ ఆడాలన్నా, 4K 8K HDR క్వాలిటీలో మీరు వీడియోస్ చూడాలన్నా, యానిమేషన్ వర్క్ చేయాలన్నా, ఇలాంటి వాటి అన్నిటికి మనకి గ్రాఫిక్ కార్డు అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే గ్రాఫిక్ కార్డు అనేది గ్రాఫికల్ కంటెంట్ని ప్రాసెస్ చేస్తూ ఉండిద్ది. అందుకు కాబట్టి మనం గ్రాఫిక్ కార్డుని అయితే ఉపయోగిస్తూ ఉంటాం గ్రాఫిక్స్తో కూడుకున్న వర్క్ని చేయడం కోసమైతే. అయితే ఇక తర్వాత అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినది, అలాగే అది లేకపోతే మనకి పని జరగంది, ఏదన్నా ఉంది అంటే సిస్టంలో అది ఇదే సిపియు. ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు. ఇదిగోండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, ఇది ఇలా ఉంటుంది సిపియు.
దీని బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఇది. కొద్దిగా అడ్జస్ట్ అవుతా ఉండి కెమెరా ఫోకస్ సరిగ్గా చేయలేకపోతుంది. దీని బ్యాక్ సైడ్ ఇలా అవుతుంది, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, సింపుల్గా మన హ్యూమన్ బ్రెయిన్ ఎలాగైతే పనిచేస్తుండేదో అలాగే కంప్యూటర్స్లో సిపియు కూడా అలాగే పనిచేస్తుండేది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏదన్నా పని చేయాలనుకోండి, ఆ పని చేయాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ని ఆ వర్క్కి సంబంధించిన డేటా అంతా ప్రాసెస్ చేసిన తర్వాతే మనం పని చేయగలుగుతాం కదా. అలాగే కంప్యూటర్లో కూడా మీరు ఏదన్నా మూవీ ఓపెన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ మూవీకి సంబంధించిన డేటా మొత్తం ప్రాసెసరు ప్రాసెస్ చేసిన తర్వాతే మీరు మానిటర్లో అయితే మూవీ చూడగలుగుతారు. మూవీయే కాదు, మీ సిస్టంలో మీరు ఏ వర్క్ చేస్తున్నా కూడా ఆ వర్క్ని ప్రాసెసరే హ్యాండిల్ చేస్తుండేది. ప్రాసెసర్ చేయలేని వర్క్ అంటూ ఏది లేదు. మ్యాక్సిమం ప్రతి ఒక్క వర్క్ని హ్యాండిల్ చేస్తుండేది. ఆఖరికి గ్రాఫికల్ కంటెంట్ ఉన్న వర్క్ని కూడా హ్యాండిల్ చేస్తుండేది. కాకపోతే హై ఎండ్లో హ్యాండిల్ చేయలేదు, ఒక మీడియం రేంజ్ మిడ్ రేంజ్ లెవెల్లో కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాయి ఈ మధ్య వచ్చే ప్రాసెసర్లో. పాత రోజుల్లో ప్రాసెసర్స్లో అయితే ఓన్లీ లో ఎండ్ అన్నట్టుగానే హ్యాండిల్ చేసేవి గ్రాఫికల్ కంటెంట్ని. అలా సిపియు అనేది మన సిస్టంలో కీ రోల్ ప్లే చేస్తుండేది. ఒక్కటనే కాదు, ప్రతి ఒక్క వర్క్ని హ్యాండిల్ చేస్తుండేది ప్రాసెసర్. అయితే ఇక్కడతో ఈ వీడియోని ముగించేద్దాం. మళ్ళీ ఇంకొక కంటెంట్తో ఇంకొక వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటిని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా చేయటం వల్ల మన ఛానల్ గ్రోత్ే ఉండదు, అర్థం చేసుకోండి. ఇలా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నాకు కూడా వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది, అర్థం చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.